స్థాపించారు బట్ దీని పేరు మార్పిడి వల్ల మరి ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి లాభం ఒరుగుతుందో నాకు తెలియదు ఇవాల రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఇచ్చారు కానీ 5 మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి 700 పైచీలకు సీట్లు ఉన్నాయి 750 అనుకుంటాను ఆ 750 సీట్లో 15% సెంట్రల్ పూల్కి తీసేసినట్లయితే 630 సీట్లు రాష్ట్రానికి ఉంటుంది మరి ప్రగల్భాలు పలుకుతూ మెడిసిన్ విద్య ఏదైతే ఉందో వైద్య విద్య ఏదైతే ఉందో పేద బిడ్డలకి చేరువ చేస్తాను అని చెప్పి ఆనాడు మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు వారు చెప్పినటువంటి విషయం కానీ ఇవాళ చూసినట్లయితే ఏ కేటగిరీ 15000 రూపాయలు ఫీజు అని చెప్పి అదే విధంగా బీసీ కేటగిరీలకు వచ్చేటప్పటికి వాటికి 15 లక్షలు 20 లక్షలు అని చెప్పి కేటాయించి సీట్లు అమ్ముకుంటూ ఏ రకంగా పేద బిడ్డలకి మీరు విద్యని చేరువ చేస్తున్నారో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ బిడ్డలందరికీ కూడా జవాబు చెప్పాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి మరి ఇంకా పవర్ ఏ రకంగా పెంచారో కూడా మనందరికీ తెలుసు ఆ 7 సార్లు పవర్ పెంచి అంటే స్లాబ్లు అని చెప్పి ఒకసారి టారిఫ్ అని చెప్పి ఒకసారి మినిమం ఛార్జెస్ అని చెప్పి ఒకసారి ఈ రకంగా దశల వారీగా 7 పర్యాయాలు ఇవాళ ఈ పవర్ టారిఫ్ మీద రుసుం పెంచేసి దగ్గర 18,000 కోట్ల రూపాయల వరకు కూడా ఇవాళ ప్రజల మీద పేదల మీద భారం మోపినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయం మరి దీనికి తోడు ఇంకా ఈ స్మార్ట్ మీటర్స్ ఈ ఏ రకంగా దాని మీద స్కామ్ జరుగుతుందో కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు 18,000 రూపాయలు ఉన్నటువంటి స్మార్ట్ మీటర్ ఏ విధంగా 35,000కి కొనుగోలు చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఈ డబ్బులన్నిటినీ కూడా మాయ చేసి మారేడుకాయ చేస్తూ వారి జోబులు వారి దగ్గర వారి జోబులు నింపుకుంటుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నాను నమస్కారం 680 కోట్లండి అక్కడ 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 కేవలం స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది ఒట్టి భూమి మాత్రమే మిగతాదంతా కూడా సెంట్రల్ గవర్నమెంటు అక్కడ ఎంత ప్రమాణాలతో కూడినటువంటి వైద్యం పేదలకు అందుతుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే చాలా తక్కువ ధరకి ప్రమాణాలతో కూడినటువంటి వైద్యం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే మరి ఏదది ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్స్ ఆయుష్మాన్ భారత్ ఇవాళ రాష్ట్రం తీసుకోలేదు ఆయుష్మాన్ భారత్ తీసుకున్న ఒకవేళ అది అమల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్కి బిల్లు చెల్లించలేదు ఎంపానల్ అయి ఉన్నటువంటి హాస్పిటల్స్కి బిల్లు చెల్లించినటువంటి నేపథ్యంలో చాలామంది హాస్పిటల్స్ కూడా ఇవాళ మేము ఆ సదుపాయాన్ని కల్పించమని చెప్పి విత్డ్రా అయిపోయారు కనుక అది ఆల్రెడీ కోర్టులో ఇద్దరు వైపు అదే ఇద్దరు వైపు చట్టం ఉంది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ అండ్ కోర్టులో ఉన్నది కాబట్టి మేము పేదలకి ఇళ్ళు ఇవ్వద్దు అని చెప్పి మేము ఎప్పుడు అనలేదే కాకపోతే అక్కడ నిర్మాణం అయ్యేటువంటి ఇళ్లకి కూడా ప్రతి ఇంటికి 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయం ప్రజలు గమనించాలి అని మాత్రమే మేము చెప్తున్నాం లా అండ్ ఆర్డర్ ఎవరి అధీనంలో ఉంటుందండి స్టేట్ గవర్నమెంట్ అటువంటిప్పుడు స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి మీరు స్టేట్ గవర్నమెంట్ని ప్రశ్నించాలి ఇంత ఇంత శాంతి భద్రతలు ఒక్క నిమిషం సార్ శాంతి భద్రతలు ఇంత కొరవైనటువంటి నేపథ్యంలో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ఏమైంది మీరు ఎక్కడున్నారు మీ రాష్ట్ర ప్రజలకి ఎందుకు మీరు రక్షణ కల్పించలేకపోతున్నారు అని ప్లీజ్ మా పార్టీలోకి ఎవరు రావాలి అని భావించినా మా సిద్ధాంతానికి కట్టుబడి వారు పనిచేస్తాము అని చెప్పి భావించినట్లయితే వి వెల్కమ్ దెమ్ కాకపోతే నేను చెప్పేది ఒకటే మా సిద్ధాంతానికి కట్టుబడి పని చేయాలి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది దానికి అనుగుణంగా పని చేయాలి పొత్తుల విషయం మా అగ్రనాయకత్వం వాళ్ళు నిర్ణయం చేస్తారు మేము కాదు నిర్ణయం చేసేది మా ముందున్నటువంటి బాధ్యత మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తాం దానిలో భాగంగానే నేను ఇక్కడికి వచ్చాను మా జాతీయ అధ్యక్షులు మాకు ఇచ్చినటువంటి ఆదేశం ఏమంటంటే ప్రజలు ఇబ్బంది గనుక ఎదుర్కొన్నట్లయితే మీరు ప్రజా పక్షాన నిలబడాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశం మీరు ప్రజా గళం కావాలి అని చెప్పి మా జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి ఆదేశం దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజలు ఎదుర్కొనేటువంటి ఇబ్బందిపై మా గళం మేము వినిపిస్తున్నాం पुरंदेश्वरी गारी ओपीनियन भारतीय जनता पार्टी ओपीनियन ओके ప్రధాన ప్రతిపక్షం తన పాత్ర ఎలా పోషిస్తుందనేది పాత్రికేయులు మీరందరూ విశ్లేషించాలి మా 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 ప్రధాన మా ముందున్నటువంటి ప్రధాన బాధ్యత ప్రజల పక్షాన నిలబడటం వారి వాణి కావటం మేము అదే బాధ్యత నిర్వహిస్తాం ఒక్క నిమిషం దేని మీదండి నేను చెప్పాను కదా సార్ ఇంతకు ముందే కదా సార్ నేను చెప్పింది నేను క్లియర్గా నేను చెప్పాను దాన్ని ఎవరూ కూడా ఆహ్వానించరు ఒక్కసారి సార్ आंध्रप्रदेश